Samson Santhosh Ministries. By the will of God presenting you. The word fullness. Praise the Lord. Glory to Jesus. Devate Devan Yoka Krupanubati. యేసు క్రీస్తు యొక్క నామాన్ని బట్టి మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ద వర్డ్ ఫుల్నెస్ అన్న ఈ టెలివిజన్ ప్రోగ్రామ్కి మీకందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నా. దేవుని యొక్క కృపను బట్టి ఈ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా వాక్యాన్ని అందించడానికి, వాక్యంలో ఉన్న అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మహా గొప్ప కృపను బట్టి దేవత దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మీరందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, ఆయన మాటలు చెవియొగ్గడానికి సిద్ధంగా ఉన్నారని విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని, ఈ ప్రోగ్రామ్ని యేసునామములో ప్రారంభించుకుందాం. హల్లెలూయా. ఈరోజు విశేషంగా దేవుని యొక్క కృపను బట్టి యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలు మరియు ఆయన మన కొరకు ఏదైతే చేశాడో అన్న విషయాల గురించి మనము ధ్యానించుకుందాం. మనందరికీ తెలుసు, గుడ్ ఫ్రైడే అన్న పండుగ, అలాగే ఈస్టర్ అన్న పండుగ, ఇవన్నీ కూడా క్రైస్తవులు సర్వసాధారణంగా ఆచరించే పండుగలే. అయితే ఇవి పండుగలకు పండుగలుగానే పేరుకు మాత్రమే ఉన్నాయి, అలాగే ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ఉన్నారా లేదు, అందులో ఏదైనా పరమార్థం ఉందా, అందులో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. విచిత్రం ఏంటంటే, క్రైస్తవులుగా ఉన్న అనేక మంది పండుగలను అయితే చేస్తూ ఉన్నారు, కానీ అందులో యేసుక్రీస్తు నిజంగా ఉన్నాడా, యేసుక్రీస్తు ప్రేమతో ఏదైతే చేశాడో, ఆయన ఉన్నతమైన ఉద్దేశంతో త్యాగపూర్వకంగా యేసయ్య ఏదైతే చేశాడో అది ఉందా లేదా అన్నది అనేక మంది గ్రహించలేని ఘోరమైన స్థితిలో ఉన్నారు. ఇది చాలా దారుణమైంది. యేసుక్రీస్తు ఈ భూమిపైకి సర్వ మానవాళి యొక్క రక్షణ కళ్యాణం కోసం ఆయన మానవ స్వరూపంలోనికి పోయబడి తన్ను తాను తగ్గించుకొని తండ్రైన దేవాతి దేవుని యొక్క చిత్తాన్ని శిరసా వహించి ఆయనకు విధేయత చూపించి ఈ భూమిపైకి అరుదించి ఆయన చేయవలసిందంతా ఆయన చేయడం జరిగితే, మానవుడైతే దాన్ని తెలుసుకోలేని విచక్షణ లేని ఒక పరిస్థితిలో ఉన్నాడు అన్నది ఎంతో సత్యం. ఈరోజు కూడా ఎంతోమంది యేసుక్రీస్తు అంటే, యేసుక్రీస్తు భూమికి రావడము అంటే ఏంటో, అలాగే యేసుక్రీస్తు మోసిన సిలువ అంటే ఏంటో, యేసుక్రీస్తు సిలువ పైన పడిన శ్రమ హింస అంటే ఏంటో అన్నది తెలుసుకోలేని ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు ప్రియురారా. మరి మీరు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంటే ఇదే మీకు గొప్ప అవకాశం. కాబట్టి యేసుక్రీస్తు భూమికి ఎందుకు వచ్చాడో, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో, యేసుక్రీస్తు యొక్క మంచి హృదయం ఏదైతే ఉన్నదో, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, అత్యున్నతమైన ప్రేమ, ఇప్పటి వరకు ఎవరు ఎవరి పట్ల చూపించినటువంటి గొప్ప ప్రేమ, యేసుక్రీస్తు మానవ జాతి పట్ల, మానవాళి పట్ల, మనుష్యుల పట్ల, తన సొంత స్వారూప్యములో పోలికలో చేయబడి ఉన్న, చేసుకొని ఉన్న మానవుని పట్ల ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాల నిమిత్తమై యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అన్న విషయాలు మనమందరూ కూడా తెలుసుకోవాలి అవసరం ఉంది. ఈ రోజున మానవుడు ఎన్ని సంపాదించుకుంటూ ఉన్నా, ఎన్ని అనుభవిస్తూ ఉన్నా, తన జీవితంలో ఎన్ని ఉన్నా సరే వాని జీవితంలో ఒక వాక్యూమ్ అన్నది ఎప్పుడు కూడా వాడు చూస్తూనే ఉన్నాడు. మానవుడు తన జీవితంలో అసంతృప్తి లేని జీవితాన్ని చూడలేకుండా ఉన్నాడు. దానికి కారణం తను ఎక్కడి నుండైతే వచ్చాడో, తను ఎవరైతే సృష్టించారో, ఎవరైతే ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదకి వాడిని పుట్టించడం జరిగిందో అది తెలుసుకోలేని పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. కాబట్టే అలాంటి వారు ఖచ్చితంగా సతమతమవుతూ వారి జీవితంలో వారి గమ్యం ఏంటో తెలియని పరిస్థితిలో ఉండి వారు అసంతృప్తికి, నిరాశ, నిస్పృహలకు లోనై అలాంటి జీవితంలోనే వారు వెళ్ళబుచ్చుతూ వారి జీవితాన్ని వ్యర్థంగా చేసుకుంటున్నారు ప్రియులారా. కానీ మీరు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మీరు అలా ఉండవలసిన అవసరం లేదు, మీరు అలా జీవించవలసిన అవసరం లేదు. ఒకవేళ నిజముగానే మీ జీవితంలో నేను ఇప్పుడు చెప్తున్న అసంతృప్తి కానీ, నేను ఇప్పుడు చెప్తున్న ఈ యొక్క
నిరాశ నిస్పృహ కానీ మీకు మీ జీవితంలో ఒకవేళ ఇదే పరిస్థితి కనుక ఉండి ఉంటే, ఇదిగో ఇదే మీకు గొప్ప అవకాశం. ఏసుక్రీస్తు ఇదిగో మీతో మాట్లాడుతున్నాడు, ఆయన మెల్లనైన స్వరాన్ని మీకు వినిపింపచేయాలని కోరుకుంటున్నాడు. ఏసుక్రీస్తు మీ కొరకు ఏదైతే దాచి ఉంచాడో, ఏసుక్రీస్తు మీ కోసం ఏదైతే కలిగి ఉన్నాడో, ఏసుక్రీస్తు మీ కోసం ఏదైతే తలంచుతూ ఉన్నాడో, ఆయన ఆలోచిస్తూ ఉన్నాడో, అవన్నీ మీకు తెలియపరచాలని ఏసుక్రీస్తు కోరుకుంటున్నాడు. ఏసుక్రీస్తు మీ అందరి కోసం, మన అందరి కోసం ఏదైతే ఆయన ముందుగానే చేశాడో, ఏసుక్రీస్తు శిలువ పైన ఏదైతే చేశాడో, ఈ భూమిపైకి ఉద్భవించి అరుదించి ఆయన జన్మించి మానవ జాతి కోసం ఏదైతే చేశాడో, అదంతా కూడా మీరు తెలుసుకునే గొప్ప అవకాశం ద వర్డ్ ఫుల్నెస్ అన్న ఈ ప్రోగ్రాం ద్వారా మీకు లభిస్తుంది ప్రియులరా. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి, శ్రద్ధగా ఈ వాక్యాన్ని ఆలకించి ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా మీరు గ్రహించగలరు అని దేవుని యొక్క నామం పేరట మిమ్మల్ని అందరినీ కోరుచున్నా. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు చెప్తుంది ప్రియులారా, దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు, విని అక్కడితో మనం ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోతే కుదరదంట. దేవుని వాక్యం వినడంతో పాటు వింటూ ఉండగా దాన్ని గ్రహించడానికి కూడా మనము ప్రయత్నించాలి. దేవుని వాక్యం వినడంతో పాటు అండర్స్టాండింగ్ కోసం కూడా మనం ప్రయత్నించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఏ దేవుడైతే మీకు వాక్యాన్ని వినిపింపచేస్తున్నాడో అదే దేవుని పైన మీరు ఆధారపడినప్పుడు ఆయన మీకు గ్రహింపును కూడా తీసుకుని వచ్చే దేవుడుగా ఉన్నాడు. మీకు దాని గురించిన వివేచనను విచక్షణను కూడా తీసుకుని వచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి వాక్యము వినడం కోసం మాత్రమే కాదు, అందులో ఉన్న లోతైన అంశములు మన గ్రహింపుకు వచ్చేలాగా కూడా దేవాత దేవుడు చేయగలడు. అలాంటి ప్రయత్నము మనము కూడా చేయాలి. మన నుండి వింటూ గ్రహించడానికి మనం అడుగులు ముందుకు వేయాలి ప్రియులారా. కాబట్టి ఏసుక్రీస్తు ఈ భూమిపైకి ఎంతో భారముతో అడుగు పెట్టడం జరిగింది. ఏసుక్రీస్తు ఈ భూమిపైకి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా సశరీరునిగా దేవుడై ఉన్నా కూడా, ఆత్మస్వరూపిగా అయి ఉన్నా కూడా, మానవ స్వరూపంలోనికి ఏసుక్రీస్తు తను తాను తగ్గించుకొని పోయబడి ఈ భూమి మీదకి రావడం జరిగింది ప్రియులారా. కాబట్టి సాక్షాత్తు మనము ఎలాగైతే ఉన్నామో, మనం ఎలా మనకు ఎలాంటి ఆత్మ ప్రాణ దేహములైతే ఉన్నవో, అలాంటి ఆత్మ ప్రాణ దేహములే ఏసుక్రీస్తుకు కూడా ఇవ్వబడడం జరిగింది. ఏసుక్రీస్తు అలాగూ ఈ భూమిపైకి సాక్షాత్తు దేవుడై ఉన్నా కూడా మానవుడుగా మానవ స్వరూపంలోనికి ఈ భూమి మీదకి అడుగు పెట్టడం జరిగింది ప్రియులారా. మరి ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యోహాను సువార్త 3:16 దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే దానికి అవధులు లేవు, షరతులు లేవు ప్రియులారా. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన, అనగా ఒక్కగానొక కుమారుడైన, ఒకే ఒక కుమారుడైన ఏసుక్రీస్తును ఈ భూమి మీదకి ఆయన పంపించడం జరిగింది. మరి ఏసుక్రీస్తును అనగా తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ఒక్కగానొక కుమారుడైన ఏసుక్రీస్తును ఈ భూమి మీదకి తండ్రి అయిన దేవుడు పంపించగా, మరి ఈ ఏసుక్రీస్తే తండ్రి అయిన దేవుని యొక్క కుమారునిగా, రక్షకునిగా, మెస్సయ్యగా, అభిషక్తుడైన క్రీస్తుగా ఎవరైతే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలరో వారందరూ నశించకుండా ఉండడం మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కూడా వారు పొందుతారు, పొందగలరు అని దేవుని వాక్యంలో మనం చూడగలం. యోహాను సువార్త 3:16 ఇది ఉంది ప్రియులారా. మరి దేవుడు దీని ద్వారా మనకేం తెలియపరుస్తున్నాడు? ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవ స్వరూపంలోనికి పోయబడి వచ్చిన ఒక గొప్ప ఉద్దేశము, ఏసుక్రీస్తు అనగా ప్రతి మానవుడు తండ్రైన దేవుడి నుండి వేరైపోవడం అన్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని తీసివేయడానికి ప్రియులారా. దేవుని నుండి మానవ జాతి అంతా కూడా వేరైపోయింది అన్నది మనమందరూ కూడా ఆత్మ సంబంధంగా ఆలోచించగలిగితే గ్రహించగలం. దానికి ఒకే ఒక కారణం, మానవుని జీవితంలో ఉన్న పాపం, మానవ జాతిలో ఉన్న పాపం, మానవాళికి పట్టి ఉన్న కరప్షన్, లేదు అంటే మానవుని యొక్క ప్రస్థానంలోనికి, మానవ జాతిలోనికి పాపం ద్వారా ప్రవేశించిన నష్టం ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రతి మానవుడు కూడా గ్రహించగలడు. దేవుడు ఆ ఏసుక్రీస్తును ఖచ్చితంగా మానవుడి జాతిలో ఉన్న పాపాన్ని తీసివేయడానికే ఏసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించడం జరిగింది అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతుంది. దేవుడు అంటూ ఉన్నాడు, ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి మనలందరినీ రక్షించడానికి రావడం జరిగింది, మనలందరినీ విమోచించడానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన కృప ప్రతి ఒక్కరి పట్ల వెల్లడిపరచబడింది అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందరైతే కేవలం ఏసుక్రీస్తునందు విశ్వాసం మాత్రమే ఉంచగలరో వారందరూ
మీలో నశించకుండా ఉండడం మాత్రమే కాదు నిత్య జీవాన్ని కూడా పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ఆ వాక్యాన్ని ఇదివరకు ఎంతో విని ఉండొచ్చు, ఎంతోమంది సువార్తను విని ఉండొచ్చు. అయితే మీకు తెలిసింది ఎంతవరకు అంటే యేసుక్రీస్తు సిలువకెక్కి మరణించి ఆయన సిలువ కార్యాన్ని చేశాడు, చాలా బాగుంది అన్నది ఆ తెలుసుకున్న అనేక మందికి తెలిసింది. ఎంతవరకు అంటే చాలా బాగుంది, యేసుక్రీస్తు ఏదైతే చేశాడో అది మంచిది. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడు? పాప క్షమాపణ తీసుకుని వచ్చాడు, నరకం నుండి తప్పించాడు. చాలా వండర్ఫుల్, మంచిది, చాలా బాగుంది. నాకు కూడా పాప క్షమాపణ కావాలి, అలాగే నేను నరకం నుండి తప్పింపబడడం కూడా నాకు చాలా అవసరము, మంచిది అని చెప్పి అంతటితో ముగించి వెళ్ళిపోవడమే అనేక మంది చేస్తున్నారు ప్రియులారా. దానికి కారణం చాలామంది యోహాన్ సువార్త 3:16 వచ్చేసరికి ఆ ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నశించరు కానీ అన్న దాని వరకే ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడ అక్కడితో ముగించేసి ఇక అక్కడి తర్వాత దేవుని వాక్యాన్ని మాత్రం గ్రహించకుండా ఇదిగో అక్కడ అలాగూ ఆ వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాడు ప్రియులరా. అంత మాత్రమే కాదు, బోధకులు కూడా వాక్యాన్ని ప్రకటించేవారు కూడా సువార్తికులు కూడా వాక్యాన్ని అనగా దేవుని యొక్క సువార్తను సంపూర్ణముగా ప్రకటించకుండా స్పష్టముగా ప్రకటించకుండా అంతవరకే కుంటుబడిన సువార్తను ప్రకటించడం చేత చాలామందికి అంతవరకే సువార్త దొరుకుతుంది. మరి అంతవరకు ఎవరైతే సువార్తను వింటూ ఉన్నారో వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే మంచిది, యేసుక్రీస్తు పాప క్షమాపణ అనుగ్రహించాడు, తద్వారా నన్ను నరకం నుండి తప్పించాడు, చాలా మంచిది, ఇక నాకు అది చాలు అని అక్కడితో ముగించి వెళ్ళిపోతున్నాడైతే నశించడు కానీ నిత్య జీవము వాడు పొందుతాడు అన్న గొప్ప మర్మాన్ని అనేక మంది గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. అన్న గొప్ప మర్మాన్ని, నశించడు కానీ నిత్య జీవాన్ని పొందుతాడు అన్న మర్మాన్ని బోధకులైన అనేక మంది, ప్రసంగికులైన అనేక మంది, వాక్యోపదేశకులైన అనేక మంది ప్రకటించలేని, వివరించలేని, దాన్ని గొప్పగా అనేక మందికి పంచిపెట్టలేని ఒక భయంకరమైన స్థితిలో ఉండడాన్ని బట్టి క్రైస్తవ్యంలో చాలా ఎక్కువ శాతం మంది ఈ గొప్ప మర్మాన్ని పొందలేక తద్వారా దేవుడు మానవాళికి అనుగ్రహించాలనుకుంటున్న నిత్య జీవం అన్న గొప్ప బహుమానాన్ని పొందుకోలేకుండా, దాన్ని గ్రహించలేకుండా, దాన్ని అనుభవించలేకుండా వారి జీవితము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వారి జీవితము కుంటుబాటుతో ఉన్న క్రైస్తవ జీవితంగా వారు ముద్ర వేయబడి అలాంటి జీవితాన్ని వారు వెలబుచ్చుతున్నారు ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనం దేవుని వాక్యాన్ని కనుక చాలా స్పష్టంగా గ్రహించగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 6:23 పౌలు స్పష్టంగా అంటూ ఉన్నాడు, పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే దేవుని యొక్క గొప్ప కృపావరం అన్నది ఒకటి ఉంది, దేవాతి దేవుని యొక్క వరం అన్నది ఒకటి ఉంది, అది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రతి మానవాళికి తీసుకొచ్చిన వరము. ఆ వరం ఏదో కాదు, నిత్య జీవం అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఇద్దరు కూడా సాక్ష్యం ఇచ్చిన ఆ గొప్ప వరం ఏదైతే ఉందో ఆ వరమును రక్షణలో ఒక భాగముగా, ఒక ప్రాముఖ్యమైన భాగముగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మన కొరకు దాన్ని పొందుపరిచి మానవ జాతి కొరకు తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటే మానవాళ్ళందరి కొరకు, మానవులందరి కొరకు, ఈ భూమిపైన ఆయన స్వరూపంలో ఆయన పోలికలో పుట్టిన ప్రతి మానవుని కొరకు అది తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటే మరి దాన్ని గ్రహించలేని పరిస్థితిలో మానవుడు, మానవ జాతి అంతా ఉంది అన్నది దేవుడు తద్వారా ఈ సందర్భముగా మనందరికి తెలియపరుస్తున్నాడు ప్రియులారా. మరి రక్షణ అంటే మనకు పాపక్షమాపణ నరకం మాత్రమే, పాపక్షమాపణ నరకం నుండి తప్పింపబడ్డం మాత్రమే కావాలా, ఇక ఏది అవసరం లేదా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన దేవుడు అందరిలాగా కాదు, మన దేవుడు అత్యున్నతముగా ఆలోచించే దేవుడుగా ఉన్నాడు, మన దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు, ఆయన పేరే ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యం చెప్తుంది, మన దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడు. మన దేవుడు ఆలోచించినంత గొప్పగా ఇక ఎవరు కూడా ఆలోచించలేరు ప్రియులారా. ఆయన మనకంటే ముందుగానే పాపక్షమాపణ నరకం నుండి తప్పింపబడ్డం అన్నవి మాత్రమే ఆలోచించలేదు, రక్షణ అంటే ఇంకా ఏవో ఇంకా ఎన్నో మనం ఆలోచించలేని అనేకమైన గొప్పవి ఆయన తీసుకురావడం జరిగింది. మరి వాక్యంలో ఆయన తేటతెల్లం చేశాడు, ఆయన ప్రతిదాన్ని విశదీకరించి మరి మనకు వివరించడానికి ఆయనకు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం గ్రహించగలిగిన పరిస్థితిలో ఉన్నామా అన్నది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. దేవుడైతే ప్రతిదాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉండగా, దేవుడు ప్రతిదాన్ని మనకు తీసుకురావడానికి
సిద్ధంగా ఉండగా మన జీవితంలో శ్రేష్టమైన ఉన్నతమైనవి ఆ గొప్పవి ఉత్తమమైనవి తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉండగా మరి మనము ఏ వైపుగా చూస్తున్నాము, ఉన్నతముగా మనం ఆలోచించగలుగుతున్నామా, మన థింకింగ్ని చేంజ్ చేసుకోగలుగుతున్నామా, మన నేరో థింకింగ్ని మార్చుకొని బ్రాడ్గా మనం ఆలోచించగలుగుతున్నామా. యోహాన్ సువార్త 3:16 చాలా ఫేమస్, చాలామందికి తెలుసు. అయితే అందులో ఎంత తెలుసు అన్నది చూసుకునేసరికి ఈ వాక్యం ద్వారా మీకు అందరికీ తెలుసు, ఇంత మాత్రమే మనం గ్రహించగలిగామన్నది ఈరోజు మీకు తేటతెల్లం అవుతుంది ప్రియులారా. కాబట్టి పాపక్షమాపణ నరకం నుండి తప్పింపబడ్డం అన్నంత వరకే మీరు ఫుల్ స్టాప్ వేసుకుని ఉండగలిగితే మీరు దేవుడను గురించి గొప్ప బహుమానమైన నిత్య జీవాన్ని పొందలేక ఈ జీవితం అంతా కూడా ఒక ఒక నార్మల్ లైఫ్గా ఒక అన్యుడు జీవించినట్లు, ఒక దేవుని ఎరగని వ్యక్తి జీవించినంత నార్మల్గా జీవించడం వరకే పరిమితం అవుతుంది ప్రియులారా. అలాగా కాకుండా దేవుడు ఏదైతే ఉన్నతంగా మన కొరకు ఆలోచిస్తున్నాడో అంత శ్రేష్టమైన ఆలోచనను మనం గనక చేతపుచ్చుకొని మనం ఆయన వాక్యాన్ని గ్రహించగలిగితే నరకము నుండి తప్పింపబడ్డం, పాప క్షమాపణ, ఈ లోకంలో ఉన్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు, బాధలు, వాటి నుండి తప్పింపబడ్డం మాత్రమే కాదు ప్రియులారా, నిత్య జీవన మహా గొప్ప వరాన్ని మీరు పొందుకొని ఈ లోకంలో నిత్య జీవాన్ని ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. చాలా మందికి ఈ రాంగ్ థింకింగ్ కూడా ఉంది, మరి చాలా బాగుంది నిత్య జీవం అంటే చాలా వండర్ఫుల్, మేము నిత్య జీవం గురించి కూడా విన్నాం. అయితే మీరు చెప్పినట్లు యోహాన్ సువార్త 3:16 మాత్రమేము ఇంత శ్రేష్టంగా ఇంత లోతుగా మేము వినలేదు. అయితే నిత్య జీవం అనేకమైన చోట్ల విన్నాం, చాలా మంది బోధకులు, చాలా మంది ప్రసంగికులు నిత్య జీవం గురించి అనేక మార్లు గొప్ప గొప్ప ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. అయితే వారు చెప్పినట్లుగా నిత్య జీవం అంటే పరలోకానికి వెళ్ళడం, నిత్య జీవం అంటే ఎక్కువ కాలం జీవించడం, నిత్య జీవం అంటే మనం మరణించిన తర్వాత పరలోకంకి వెళ్ళి అప్పుడు దేవునితో జీవించడం అని చెప్పడం మాత్రమే మేము వినగలిగాం. మరి మీరేమో ఈ లోకంలోనే నిత్య జీవం అని అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజము, ఇది ఖచ్చితంగా ఉందా, ఇది నిజమైనది, సత్యమైంది అంటే అవును ప్రియులారా. ప్రేమపూర్వకంగా దేవుడిచ్చిన అధికారంతో, దేవుడిచ్చిన శక్తితో ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నారు. నిజముగా ఈ భూమిపైన ఇప్పుడిక్కడే నిత్య జీవం అంటున్నాడు దేవత దేవుడు. హల్లెలూయ, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడిక్కడే నిత్య జీవం, ఎందుకంటే యేసు క్రీస్తు ఆయన వాక్యాన్ని, దేవత దేవుడు ఆయన వాక్యాన్ని యోహాను సువార్త 3:16 వ్రాయించడం మాత్రమే కాదు, యోహాను సువార్త 3:36 కూడా ఆయన వ్రాయించి పెట్టాడు. ఏమని ఆయన వ్రాయించి పెట్టాడంటే, కుమారునియందు విశ్వాసం ఉంచితేనే రక్షణ అని చెప్పిన దేవత దేవుడే, కుమారునియందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే రక్షింపబడతాడు, అయితే కుమారునియందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతాడు, అయితే కుమారునియందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పుకు లోనవుతాడు, వాడు ఉగ్రతకు లోనవుతాడు అని దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని గురించిన ఒక గొప్ప వర్ణన అన్నది దేవుడు యోహాను సువార్త 17:3 ఆయన చెప్తున్నాడు. నిత్య జీవనగా అద్వితీయ తండ్రైన దేవత దేవునియు మరియు కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చి అనుభవపూర్వకముగా ఎరుగుటయే నిత్య జీవని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చూడండి. ఆయన వాక్యం ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి విభేదించుకునేదిగా ఉండట్లేదు, ఆయన వాక్యం ఎక్కడ కూడా కాంట్రవర్షియల్గా ఉండట్లేదు, కాంట్రడిక్టరీగా ఉండట్లేదు, కానీ ఒక వాక్యాన్ని ఇంకొకటి హార్మనైజ్ చేసుకుంటున్నాయి, ఒక వాక్యాన్ని ఇంకొక వాక్యం ఎంకరేజ్ చేసుకుంటున్నాయి ప్రియులరా. మరి ఈ వాక్యం ద్వారా యోహాను సువార్త 3:16 మాత్రమే కాదు, యోహాను సువార్త 3:36 మాత్రమే కాదు, యోహాను సువార్త 17:3 ద్వారా కూడా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు నిత్య జీవము అంటే తండ్రి అయిన దేవుని మరియు కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి అనుభవపూర్వకముగా తెలుసుకొనుటయే, అనుభవపూర్వకంగా ఎరుగుటయే అని దేవత దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఒక్కసారి మనం ఆలోచిద్దాం, మనలను పిలిచిన మన తండ్రి అయిన దేవుడు, మనలను రక్షించిన మన యేసుక్రీస్తు, ఆయనను గూర్చి మనం తెలుసుకోవడం అన్నది ఈ లోకంలో ఫుల్ స్టాప్ పెట్టి, ఈ లోకంలో మనం ఎక్కడున్నామో అక్కడ స్ట్రక్ అయిపోయి మనల్ని మనం కట్టివేసుకొని మనల్ని మనము బిగించి వేసుకొని ఇక అలాగే ఉంటూ పరలోకము ఎప్పుడు వెళ్తామా, మనకు మరణం ఎప్పుడు వస్తుందా, లేదు పరలోకానికి ఎప్పుడు వెళ్తామా అన్న దానికోసం వేయించేసి తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు తండ్రి అయిన దేవుని మరియు యేసుక్రీస్తును తెలుసుకోవడానికి ప్రయత్నించడం అన్నది ఎంతమంది ఇష్టపడతారో ఒకసారి ఆలోచించండి. మరి దీని ద్వారానే
మీకందరికీ తెలుస్తుంది మన తండ్రి అయిన దేవుడిని మన యేసుక్రీస్తును గూర్చి అనుభవపూర్వకముగా లేదంటే ప్రేమపూర్వకముగా లేదంటే వాత్సల్యతాపూర్వకముగా లేదంటే సామీప్య బంధములో ప్రయాణం చేయుట అన్న ఒక అనుభవం అన్నది. ఇలాంటివన్నీ కనుక మనం ఆలోచించగలిగితే మనం ఎవరము కూడా నిజముగా మనము ఆయన కుమారులమైతే ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడతామని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఉంటే మనం నిజముగా ఆయన కుమారులు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు స్పష్టం చేస్తున్నాడు. మరి నిజముగా ఆయన ఆత్మ కలిగిన వారమైతే, యేసుక్రీస్తు ఆత్మను పొందిన దేవతి దేవుని యొక్క ప్రియ కుమారులమైతే, ఖచ్చితంగా మన దేవుణ్ణి విస్మరించి ఈ భూమిపైన మనం జీవించలేము. మన యేసయ్యను విస్మరించి ఈ భూమిపైన మనం జీవించలేము. నాకేంటి పాపక్షమాపణ వచ్చింది, నాకేంటి నరకం నుండి తప్పింపబడడం జరిగింది, ఈ లోకంలో ఉన్న కొన్ని కొన్ని కష్టాల నుండి నేను విడిపింపబడ్డాను, విమోచింపబడ్డాను, ఇక నాకేం కావాలి అని ఒక నిజమైన క్రైస్తవుడు జీవించలేడు. ప్రియులారా, ఎందుకనగా దేవతి దేవుని యొక్క ప్రేమ వాణ్ణి బలవంతం చేస్తుంది దేవుని వైపుగా జీవించమని, దేవునితో సహవాసం కలిగి జీవించమని, దేవునితో సంబంధ బాంధవ్యం కలిగి జీవించమని దేవుని యొక్క ప్రేమ వాణ్ణి బలవంతం చేస్తుంది. కాబట్టి అలాగ జీవించడం కుదరదు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యము ఖచ్చితంగా అది నిజమై ఉన్నది, అది సత్యమై ఉన్నది. కాబట్టి ఎవడు కూడా రక్షణ పొందిన తరువాత తండ్రి అయిన దేవునితో సహవాసం చేయడానికి కావచ్చు, ఏసుక్రీస్తుతో సహవాసం చేయడానికి కావచ్చు, తండ్రి అయిన దేవుని తెలుసుకోవడానికి కావచ్చు, ఏసైని గురించి తెలుసుకోవడానికి కావచ్చు, వేయిన్ చేయడం అన్నది కుదరదు ప్రియులారా. పరలోకం వెళ్ళేంత వరకు వేయిన్ చేసి తరువాత పరలోకానికి వెళ్ళిన తర్వాత నా తండ్రి అయిన దేవుని మరియు నా యేసుక్రీస్తుని నేను తెలుసుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుని తెలుసుకుంటాను, అప్పుడు నేను వాక్యాన్ని తెలుసుకుంటాను అన్న మూర్ఖమైన కార్యాన్ని ఎవరు చేయలేరు. అన్న మూర్ఖమైన ఒక జీవన విధానాన్ని ఈ లోకంలో ఎవరు గడపలేరు, వెళ్ళబోచలేరు. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా ఇదే మీరు గ్రహించాలని దేవతి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే, యేసుక్రీస్తును మరియు తండ్రి అయిన దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మనకు టైం అవసరం లేదు, మనకు పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అన్నది అవసరం లేదు. మన తండ్రి అయిన దేవుని గూర్చి మరియు యేసుక్రీస్తును గూర్చి వాత్సల్యత పూర్వకంగా ప్రేమ పూర్వకంగా సహవాసము చేస్తూ, సహవాసములో నుండి మన తండ్రి అయిన దేవుని మన కుమారుడైన యేసుక్రీస్తును తెలుసుకోవడం అన్న గొప్ప భాగ్యం అన్నది నిజముగా అది గొప్ప వరం. మరి అది దొరికింది అంటే ఉపయోగించుకోవడానికే నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి ప్రయత్నం చేస్తాడు. కానీ దాన్ని పోస్ట్పోన్ చేసి తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో నేను చేస్తానులే అనుకోవడం అన్నది కుదరదు ప్రియులారా. కాబట్టి మీరు దీని ద్వారా ఈ వాక్యాన్ని మీరు గ్రహించి మీరు ఎంతగానో ఆ ఉన్నతంగా ఆశీర్వదింపబడాలని, మీరు చైతన్యం పొందాలని, మీ జీవితంలో ఉన్నతమైన జ్ఞానాన్ని అభ్యసించి తద్వారా మీ ఆత్మీయ జీవితంలో మీరు పరిపక్వత పొందాలని, మీరు ఎంతగానో ఉన్నతంగా అభివృద్ధి చెందాలని ప్రేమపూర్వకంగా కోరుచు ఈ వాక్యం మిమ్మల్ని తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, దేవుని వాక్యము మీ హృదయములలో విత్తబడి ఉండగా ఇంకా ఇంకా మీరు ఫలించి అభివృద్ధి చెందుతూ యేసు నామల ముందుకు వెళ్ళాలని దేవతి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, కాబట్టి యేసుక్రీస్తు ప్రేమపూర్వకంగా మనలందరిని హెచ్చరిస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ ఉద్దేశం కోసమైతే ఈ లోకానికి వచ్చాడో అది ఉన్నతమైనది, అది గొప్పది, అది ఏ మాత్రము కూడా ఎవరితో కంపేర్ చేసుకోలేనటువంటిది. ప్రియులారా, యేసుక్రీస్తుకు మాత్రమే ఆ ఘనత మహిమ ప్రభావం చెలునుగాక. ఎందుకనగా ఆయన గొప్ప దేవుడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రమేనా తండ్రితో ఉన్నవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను అన్న వాక్యము ద్వారా మనకు తెలుస్తుంది. ఆ యేసుక్రీస్తు సాక్షాత్ తండ్రి అయిన దేవునితో నివాసం చేస్తూ ఉండేవాడు అని మనకు తెలుస్తుంది. ప్రియులారా, కాబట్టి చాలా మంది అనుకోవచ్చు యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా పంపింపబడడం జరిగిందంటే ఆ టైంలో మాత్రమే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అన్న ఒక వ్యక్తిని సృష్టించి పంపించాడు అన్న ఒక తప్పుడు బోధ కూడా ఉంది. అది అబ్సల్యూట్లీ రాంగ్. ప్రియులారా, యేసుక్రీస్తును సృష్టించి పంపించే అంత పరిస్థితి లేనే లేదు. ఎందుకనగా ఆయనను ఎవరు సృష్టించే అంత సామర్థ్యాలు, శక్తి లేవు. ప్రియులారా, ఎందుకంటే ఆయన అన్నిటినీ సృష్టించాడు కానీ ఆయన ఎవరి ద్వారా సృష్టింపబడలేదు. ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు కానీ ఆయన చేసిన ప్రతిదీ సృష్టముగా ఆయనకు నమస్కారం చేసి ఆయన్ని స్తుతిస్తూ ఆయనకు సాగిలపడి ఆయన్ను ఆరాధించి
ఆరాధించడం జరుగుతుంది. కానీ ఆయనను సృష్టించింది, ఆయనను సృష్టించడం అంటూ లేనేలేదు. కారణం, ఆయన సర్వంభవుడై ఉన్నాడు, ఆయనే సృష్టికర్త ఉన్నాడు, ఆయనే అల్ఫా ఒమేగా అయిన వాడుగా ఉన్నాడు. భూమి ఆకాశములు, భూమి పైన ఆకాశములు, అంతరిక్షములో, భూమి పైన కావచ్చు, భూమి క్రింద కావచ్చు, ఆకాశము క్రింద ఉన్న సమస్తము కూడా ఆయనవై ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా, దానిపైన ఉన్న అధికారములన్నీ కూడా ఆయనకు మాత్రమే ఇవ్వబడి ఉన్నవి, ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు అంటే, ఆయనే సర్వస్వమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు గురించి సాక్ష్యమిస్తూ యేసుక్రీస్తును తనతో సమానుడిగా యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు కూడా ట్రీట్ చేయడం జరిగింది, ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఈ భూమిపైన ఉన్నప్పుడు ఆయన ఎన్నోసార్లు తండ్రి అయిన దేవునితో సమానుడుగా, ఆయన నోటి మాటలతో చెప్పకపోయినా ఆయన చెప్పిన అనేకమైన వాక్యముల ద్వారా మనం గ్రహించగలం, ప్రియులారా. ఎవరైతే నన్ను గణపరుస్తారో తండ్రిని గణపరిచిన వారు అని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఎవరైతే నన్ను చూచారో తండ్రిని చూచిన వారు అని దేవుని వాక్యం చెప్తుంది, ప్రియులారా. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము ఇవన్నీ కూడా మనం చూడగలిగితే, ఆ యేసుక్రీస్తు ఎవరో కాదు, హీ ఈస్ ది ఎక్స్ప్రెస్డ్ ఇమేజ్ ఆఫ్ ది గాడ్ ఆల్ మైటీ అని దేవుని వాక్యం చెప్తుంది. దేవాతి దేవుని యొక్క బయలుపరచబడగలిగిన మూర్తి మంతమై ఉన్నాడు యేసయ్య అన్నది ఈ దేవుని వాక్యం చెప్తుంది, ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు సృష్టింపబడి భూమి మీదకి రాలేదు, కానీ దేవాతి దేవుడుగా, సృష్టికర్తగా, ఆత్మస్వరూపిగా వచ్చాడు. యేసుక్రీస్తు మెస్సయ్యగా వచ్చాడు, యేసుక్రీస్తు అభిషిక్తుడిగా వచ్చాడు, తండ్రి అయిన దేవత దేవుని యొక్క ప్రియ కుమారుడుగా, ఒక్కగానొక్క కుమారుడుగా, రక్షించడానికి, విమోచించడానికి, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి, తండ్రి అయిన దేవుని దేవత దేవునితో కోల్పోయిన సంబంధ బాంధవ్యాన్ని తిరిగి పునరుద్ధీకరించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, తేట తెల్లముగా దేవుని వాక్యం మనకు వివరిస్తుంది, ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దేవుని నుండి వేరైపోయిన, పాపము ద్వారా దేవుని నుండి వేరైపోయిన ప్రతి మానవుణ్ణి, మానవ జాతినంతా దేవాతి దేవునితో, తిరిగి తండ్రి అయిన దేవునితో కలపడానికి, తిరిగి తండ్రి అయిన దేవాతి దేవునితో సమాధాన పరచడానికి, ఐక్యత పరచడానికి, తండ్రి అయిన దేవునితో మరల తిరిగి కలిపి పెనవేయబడిన బంధములోనికి, సంబంధ బాంధవ్యములోనికి, వాత్సల్యతా బంధములోనికి, ప్రేమ బంధములోనికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ భూమిపైకి అరుదించాడు. ఆయన జీవితమంతా కూడా ఒక ఆశ్చర్యంగా ఉంటూ ఉంది, ప్రియులారా. ఆయన జీవించిన విధానమంతా గనక చూసుకుంటే, మానవుడు ఎగ్జాక్ట్లీ ఎలా జీవించాలని తండ్రి అయిన దేవత దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నదో అదంతా కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీద మానవ స్వరూపంలో ఉండగా అది ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి వాక్లో కూడా, ప్రతి ఏరియాలో కూడా యేసుక్రీస్తు ఆయన జీవించి చూపించాడు. ప్రతి మానవుడు కూడా ఇలాగ సక్సెస్ఫుల్గా ఏ తండ్రి అయిన దేవత దేవుడు అనుగ్రహించిన ఆత్మ ప్రాణ దేహములతో ప్రతి ఒక్కరూ కూడా ఒక గొప్ప జీవితాన్ని జీవించగలరు, ఉన్నతమైన జీవితాన్ని జీవించగలరు. పాపానికి, భ్రష్టత్వానికి, ఈ లోకంలో ఉన్న దుష్టత్వానికి, ప్రతి దానికి వ్యతిరేకముగా వేరుపరచబడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలరని యేసుక్రీస్తు జీవించిన ఒక జీవిత విధానం ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా, ఒక వండర్ఫుల్ లివింగ్ ద్వారా యేసుక్రీస్తు ప్రతి మానవునికి తెలియపరచడం జరిగింది, ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఈ భూమిపైన జీవించడంలో కూడా ఒక ఎగ్జాంపుల్ని ఆయన సెట్ చేసి ప్రతి ఒక్కరిని ఆయన పాజిటివ్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక అంత మాత్రమేనా అంటే, యేసుక్రీస్తు అతి ప్రాముఖ్యంగా ఈ భూమి మీదకి వచ్చింది ఆయన మరణించడానికి, మరి తిరిగి లేవడానికి, అనగా పునరుద్ధానుడు అవ్వడానికి అన్న ఈ రెండు ఉన్నతమైన ఆత్మీయ మర్మాలను, సత్యాలను మనమందరూ తెలుసుకోవాలి, ప్రియులరా. దేవదేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఇది నిజమే. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఒక ఒకేషన్కి రాలేదు, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఒక పిక్నిక్ కోసం రాలేదు, లేదు అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఒక పరామర్శ కోసం రాలేదు. యేసుక్రీస్తు తను సృష్టించిన, తన బిడలైన, తన స్వరూప్యంలో, తన పోలికలో చేయబడిన మానవులు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో కల్లారో ఒకసారి చూసి వద్దాము అన్న దానికోసం రాలేదు. కానీ ఒక ఉన్నతమైన తండ్రి అయిన దేవత దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు, ప్రియులారా. మనందరికీ తెలుసు, యోహాన్ సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు యోహాన్ సువార్తలో చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, ఇదిగో నేనే జీవం,
ఇదిగో నేనే పునరుద్ధానం అని ఆయన చెప్పడం జరిగింది. ప్రియులారా, నేనే జీవం అన్నదానికి ఉన్నతమైన పరమార్థం ఏంటంటే ఆయన మరణిస్తేనే కానీ ఆయనలో ఉన్న జీవం అన్నది మనకు లభించదు జరిగింది. ప్రియులారా, ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మరణించడం అన్నది జరగకపోతే మానవునికి జీవమే లేదు. ప్రియులారా, మరణించడం అన్నదాని ద్వారా మానవ జాతి పక్షమున యేసుక్రీస్తు మానవుని యొక్క పాప శిక్షను మోసి ఆయనే ఒక గొప్ప ప్రత్యామ్నాయముగా తండ్రి అయిన దేవాతి దేవుని పక్షమున తండ్రి అయిన దేవుని నుండి పంపింపబడిన ఆయన ప్రియ కుమారుడుగా మనందరి రక్షకుడుగా ఆయన నిలిచి ఉండడం జరుగుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు గనక అలా చేయకుండా ఉండి ఉంటే, కేవలం ఈ లోకానికి మానవ స్వరూపంలో మాత్రమే రావడం లేదు అంటే జీవించడం అన్నది మాత్రమే చేసి ఆయన మరలా కూడా ఆరోహణమై పరలోకానికి వెళ్ళి ఉండి ఉంటే ఇప్పటికీ మనకు రక్షణ అన్నది లేదు, ఇప్పటికీ పాప క్షమాపణ అన్నది లేదు, ఇప్పటికీ విడుదల అన్నది లేదు, నరకం నుండి తప్పింపబడ్డం అన్నది లేదు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించడం జరిగిందో మన అందరి మరణానికే మరణం వచ్చింది. ప్రియులారా, హల్లెలూయా, దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. మన పాపం యొక్క జీతమైన మరణం మరణించాలి అంటే యేసుక్రీస్తు మరణిస్తే తప్ప, యేసుక్రీస్తు మన పాపం యొక్క ప్రతి శిక్షను ఆయన పైన వేసుకొని, మన పాపాన్ని ఆయన పైన వేసుకొని దాని యొక్క శిక్షనంతా ఆయన మాత్రమే అనుభవించడం ద్వారా మాత్రమే మనకు సంపూర్ణమైన విడుదల, విమోచన, రక్షణ మనకు లభిస్తుంది అన్నది దీని ద్వారా మనమందరూ తెలుసుకోవాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ఆయన మరణం ద్వారా మనకు మరణముగా నిలవబడిన పాపం యొక్క జీతం ఏదైతే ఉందో ఆ జీతమే మరణించింది అని దేవాతి దేవుడు తెలియపరుస్తున్నాడు. పాపం యొక్క జీతం మరణం. మరి ఈ మరణాన్ని మరణమయ్యేలాగా చేశాడు తన మరణము ద్వారా యేసుక్రీస్తు.